హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు ప్రియాంక. ఇవాళ వీడియోలో నేను మీకు కలంకారి సారీస్ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ చూపించబోతున్నాను. నా ఇంగ్లీష్ ఛానల్లో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, పెడనా నుంచి తీసుకొచ్చిన కలంకారి సారీస్ మెటీరియల్స్, ఇంకా దుప్పట్లు కూడా చూపించినట్టున్నాను. నాకు గుర్తు రావట్లేదు సరిగ్గా, చూపించకపోయింటే కనుక నేను ఇంకో పార్ట్లో చూపిస్తాను డెఫినెట్గా. సో మీరు ఆ వీడియో మిస్ అయ్యుంటే అది కూడా చూడండి. కొన్ని రిపీట్ చేస్తున్నాను ఆ వీడియోలోవి, కానీ కొన్ని కొత్తవి కూడా ఉన్నాయి. సో మీరు ఆ వీడియో చూసినా కూడా ఇంకా మీకు దీనిలో కొత్త కనిపిస్తాయి. సో కాటన్ శారీస్ 400 or 500 తీసుకున్నారు. నేను యాక్చువల్లీ వెళ్ళలేదు పెడనాకి, పెడనా దగ్గరే మా ఊరు. సో అమ్మ అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నారు యాక్చువల్లీ. సో ఇవన్నీ పెడనా నుంచి వచ్చినాయి అనమాట. మనకి కాళహస్తివి హ్యాండ్ పెయింటెడ్ ఉంటాయి, ఇవన్నీ బ్లాక్ ప్రింట్స్. సో అక్కడవి ఇక్కడవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఇవి చాలా అఫోర్డబుల్గా ఉంటాయి. సో కాటన్ శారీస్ 400 or 500 తీసుకున్నారు. సిల్క్ శారీస్ ఏమో 600 తీసుకున్నారు. మనకి ప్రైస్ వెండర్ని బట్టి వేరీ అవుతుంది. ఇంకా పెడనాలో చాలా మొత్తం పెడనా మొత్తం చాలా ప్లేసెస్లో కనిపిస్తాయి. సో పర్టికులర్గా నేను షాప్ పేరు నాకు ఐడియా లేదు, బట్ పెడనాలో మీకు చాలా కనిపిస్తాయి. నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఆన్లైన్ కానీ ఏమైనా కనిపిస్తే కూడా నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మెటీరియల్స్ ఏమో నేను లేట్స్ ఇక్కడ పెడతాను. కాటన్ ఫ్యాబ్రిక్స్ ఐ థింక్ 60 rupees పర్ మీటర్, సిల్క్ ఫ్యాబ్రిక్స్ 80 rupees పర్ మీటర్ తీసుకున్నట్టున్నారు. మనం బార్గెన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది, ఇంకా ఎక్కువ తీసుకుంటే కూడా తగ్గిస్తారు కదా. సో ఇది కాటన్ ఫ్యాబ్రిక్, దీనిపైన నెమలి ప్రింట్ వచ్చింది. యాక్చువల్గా మంచి ప్రింట్, దీంతో డ్రెస్ చేపించుకోవచ్చు లేదంటే కుర్తా చేపించుకోవచ్చు. నేను యాక్చువల్లీ పెలాజో చేపించాను, కాకపోతే కాటన్ అయ్యేసరికి కొంచెం మరీ హ్యాంగ్ అవుతుంది మెటీరియల్. సో డెఫినెట్గా బాటమ్స్ కన్నా అది కుర్తాకి కానీ డ్రెస్కి కానీ చేయించుకుంటే బాగుంటుంది. ఇదేమో శారీ అనమాట, ఇది కూడా కాటన్ శారీ. మొత్తం అంతా ఎల్లో మీద బుద్ధా ప్రింట్ వచ్చింది. ఇదంతా కింద ఒకటి బార్డర్ వచ్చింది అన్నమాట, ఇక్కడిలా వచ్చింది. ఫ్యాబ్రిక్స్లో కూడా కొన్ని నేను ఆల్రెడీ ఇట్లాంటి బుద్ధా ప్రింట్లో తీసుకున్నవి, ఇంకా వేరే ఫ్యాబ్రిక్స్ నేను కొన్ని స్టిచ్ చేయించాను ఆల్రెడీ. నా ఇంగ్లీష్ ఛానల్ పైన ఉంటాయి అవి, నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. నేను ఏం ఆల్రెడీ కుట్టించుకున్నవి కూడా చూడాలనుకుంటే కనుక మీరు డెఫినెట్గా ఆ వీడియో చూడండి. ఇది నెక్స్ట్ సారీ. ఈ ప్రింట్ యాక్చువల్లీ కొంచెం కామన్గా ఉంది, ఇది నేను ఇంతకు ముందు కూడా చూశాను. ఇది యాక్చువల్లీ సిల్క్ మెటీరియల్, ఇది కాటన్ కాదు. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఈ స్లైట్ సిల్క్ మెటీరియల్ లాంటివి, కాటనే కాకుండా ఇవి కూడా బాగున్నాయి. సో మనకి ఇక్కడ ఈ బార్డర్ వచ్చింది, లోపల పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తాను నేను మీకు. ఇది పళ్ళు ఇలా వచ్చింది, ప్రిటీ మచ్ అలాంటిదే. ఇది కొంచెం నాకు ప్రింట్ బాగా ఎక్కువగా అనిపిస్తుంది, ఇంకొంచెం సింపుల్ ప్రింట్స్ ఇష్టం నాకు, కానీ ఇది కూడా బాగున్నాయి. సో ఇది పళ్ళు, యాక్చువల్లీ దీనికి పళ్ళు చాలా బాగుంది కదా, నాకు పళ్ళు చాలా నచ్చింది దీన్ని. ఇది మన నెక్స్ట్ సారీ. ఈ బ్యూటిఫుల్ బర్డ్స్ వచ్చినాయి, నాకు ఇది యాక్చువల్లీ చాలా నచ్చింది. ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రిక్లో, కాటన్లో కాదు. సో ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇది కూడా పళ్ళు కూడా బాగుంటుంది, దీన్ని నేను యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా చూశాను. ఎవరికి ఫ్రెండ్కి గిఫ్ట్ ఇచ్చానుకుంటాను నేను ఇది, ఇట్లా 2-3 తీసుకొచ్చాము. దీన్ని చూడడానికి చాలా బాగుంది పళ్ళు, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ డిఫరెంట్గా ఉంది కూడా. ఇక్కడేమో ఈ పింక్ వచ్చింది, పళ్ళు ఏమో ఇక్కడ ఇట్లా వచ్చింది. ఇది నెక్స్ట్ శారీ, ఇది కూడా చాలా బాగుంది. లైట్ కలర్ కానీ ఇది వేరే వాటితో కంపేర్ చేస్తే ఇక్కడంతా మంచి హార్సెస్ ఉన్నాయి, కొన్ని ఫ్లవర్స్ అదంతా ఉంది. ప్రింట్ చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా ఇది యాక్చువల్లీ నాకు చాలా నచ్చింది. ఇంక పళ్ళు వచ్చి ఇలా వచ్చింది, మంచి కలర్ కాంబినేషన్, ఇది అఫోర్డబుల్గా ఉంటాయి కదా. దుప్పటాస్ యాక్చువల్లీ నేనేం తీసుకోలేదు, బికాజ్ మామ్ వెళ్ళారు, నేను వెళ్ళలేదు కదా, అమ్మ తెలియదు. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు దుప్పటాస్ కూడా ట్రై చేస్తాను. మీరు పెడనాలో ఆల్రెడీ షాప్ చేసి ఉంటే కూడా నాకు కమెంట్స్లో చెప్పండి ఎలాంటివి తీసుకోవచ్చు అక్కడ, మీరు ఎలాంటి ప్రైజెస్లో తీసుకున్నారు ఎక్సెట్రా అని చెప్పండి. నేను ఇప్పుడు దాకా చూపించిన ఈ సిల్క్ శారీస్ అయిపోయింది. ఇది కాటన్ది, నేను ఫస్ట్లో చూపించడం మర్చిపోయాను. ఇది నా లాస్ట్ వీడియోలో కూడా చూపించాను నేను, ఇది నా కోసం అని చెప్పే నేను ఉంచాను. ఇది మొత్తం అంతా రెడ్ వచ్చి బార్డర్లో మాత్రం ఇలా వచ్చింది, నాకు ఇది చాలా నచ్చింది యాక్చువల్గా. ఇది ఈ ప్రింట్ కూడా నాకు చాలా ఇష్టం, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ శారీ. ఆ శారీస్ వేరే అన్ని గిఫ్టింగ్ పర్పస్ కోసం తీసుకున్నవి, ఇది మాత్రం నేను నా కోసం ఉంచాను. ఇది పళ్ళు మొత్తం ఇక్కడ ప్లెయిన్ వచ్చి ఇక్కడేమో లాస్ట్లో ఇలా వచ్చింది, నాకు ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇది సింపుల్గా ఉంది కానీ నాకు ఈ కలర్స్ అవన్నీ చాలా నచ్చినాయి. మొత్తం శారీ ఏమో ఇలా ఉంది,
ఇక్కడతో సారీస్ అయిపోయినాయి అనమాట. ఇది లాస్ట్ ఫ్యాబ్రిక్, ఇది కూడా నేను లాస్ట్ వీడియోలో చూపించాను, ఇది ఇంకా నేను స్టిచ్ చేయించలేదు. దీనిలోనే రెడ్ లో కూడా తీసుకున్నాము, ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రిక్. నాకు ఈ ప్రింట్ చాలా చాలా ఇష్టం. మనకి ఇక్కడ శిల్పారామంలో కూడా దొరుకుతాయి ఇవి, కానీ ప్రైస్ కొంచెం కష్టంగానే ఉంటుంది బార్గెన్ చేయడం ఈ మధ్య శిల్పారామంలో. అండ్ క్వాలిటీ కూడా కొన్నిసార్లు డిఫరెన్స్ ఉంటుంది, అండ్ ఎగ్జాక్ట్ గా సేమ్ ఫ్యాబ్రిక్ దొరకకపోవచ్చు. నేను కాటన్ లో చూసాను, యాక్చువల్లీ సిల్క్ లో ఇక్కడ ఎక్కువ చూడలేదు నేను. సారీస్ ఉంటాయి శిల్పారామంలో కానీ ఫ్యాబ్రిక్ చూడలేదు నేను. నర్సింగ్ లో కూడా అప్పుడప్పుడు దుప్పట్టాస్ దొరుకుతాయి, ఇంకా ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి, మంచి సారీస్ కూడా దొరుకుతాయి, మీరు నర్సింగ్ లో కూడా చూడొచ్చు యాక్చువల్లీ. సో అదే లాస్ట్ పీస్, మీరు పెడనాలో జనరల్ గా షాప్ చేస్తే కనుక నాకు కమెంట్స్ లో చెప్పండి ఇంకా ఏం చూడొచ్చు అక్కడ అని చెప్పి. అలాగే నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు డెఫినెట్ గా దుప్పట్టాస్ ట్రై చేస్తాను. రెండు ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పోచంపల్లి గురించి వీడియోస్ అడిగారు, ఉప్పాడ సారీస్ మీద కూడా ఇంకా వీడియోస్ చేయమని అడిగారు. ఇంకా ఎలాంటివి చూడాలనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి. నా ఇంగ్లీష్ ఛానల్ లో కూడా ఆల్రెడీ పోచంపల్లి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేశాను నేను, కొన్ని సారీస్ లెంగాస్ అన్ని చూపించాను నేను. ఆ వీడియో కూడా మీరు చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెడతాను. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అవ్వండి, నేను సేల్స్ ఉన్నప్పుడల్లా అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంకా రెగ్యులర్ గా అవుట్ఫిట్ పిక్చర్స్ పోస్ట్ చేస్తాను. సో రెండు ఛానల్స్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.